వెల్కమ్ టు NN1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఎన్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ. ప్రత్యేక హోదా సాధన ధ్యేయంగా పోరాటం కొనసాగిస్తాం. పెందుర్తిలో మందుగుండు సామాగ్రిని తరలిస్తున్న డీసీఎం వ్యాన్ స్వాధీనం. సుమారు 15 లక్షలు విలువ గల దీపావళి మందుగుండు స్వాధీనం. దేవన్నపేట రైతుల పొలాల్లో అధికార పార్టీ నేతల దౌర్జన్యం. పంట పండే పొలాలను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని తేల్చి చెప్తున్న రైతులు. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ నిర్ణయం. పాత పట్టిసీమ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అభినందన సభ. అతిరథ మహాశైలకు పోలవరం నాయకులు ఘన స్వాగతం. ఇక వివరాలు చూస్తే, కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు గాంధీ విగ్రహం వద్ద ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న టీడీపీ, వైసీపీ, జనసేనులు ప్రత్యేక హోదా సాధించడంలో ప్రశ్నించడంలో విఫలం చెందాయని, అందుకే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలపై మోడీతో కనువిప్పు కలిగించే విధంగా ప్రత్యేక హోదా సాధన చేయంగా పోరాటం కొనసాగిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ఎస్యుయుఐ ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థి నిరుద్యోగుల గుండెను తట్టిలేపేందుకు ఈ ప్రతిజ్ఞ చేస్తున్నామని అన్నారు. నిరంతరాయంగా బ్యాచీలు ధరించి పోరాడతామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధోనిరాజు, సెక్రటరీ మహేశ్వరాయ, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు వీరేష్ యాదవ్, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు మన్సూర్, నూర్ బాషా, ప్రవీణ్ నాయకులు పాల్గొన్నారు.
విశాఖ పెందుర్తిలో ఎటువంటి అనుమతులు లేని దీపావళి మందుగుండు సామాగ్రిని తరలిస్తున్న డీసీఎం వ్యాన్ స్వాధీనం చేసుకున్న టాస్క్ పోస్ట్ పోలీసులు. సుమారు 15 లక్షల విలువ గల దీపావళి మందుగుండు స్వాధీనం డీసీఎం వ్యాన్ను పెందుర్తి పోలీస్ స్టేషన్కు తరలించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెందుర్తి పోలీసులు. హసన్పర్తి మండలం దేవన్నపేట రైతుల పొలాల్లో అధికార పార్టీ నేతల దౌర్జన్యం. సీఎం కేసీఆర్ సభ నిర్వహణ కోసం రైతుల పొలాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న ఎమ్మెల్యేలు, మీటింగ్ కోసం పంట పండే తమ పొలాలను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని తేల్చి చెప్పేస్తున్న రైతులు, ఎలా ఇవ్వరో మేమో చూస్తామని హెచ్చరిస్తున్న టీఆర్ఎస్ నేతలు, పోలీస్ రైతుల మధ్య తోపులాట, పరిస్థితి ఉద్రిక్తం. ఇప్పుడు ఎమ్మెల్యే ఆరు రమేశ్వరరావు వినయాలు వచ్చిండు. రైతుల సమస్యలో రైతులు కుషిగానే మాతో ఒప్పుకున్నారని చెప్పి ఒక విలేకరులతో మాట్లాడి దాని లైవ్ పెట్టిండు సార్. మేము రైతులము, భూములు మేము స్వచ్ఛంగా మేము ఒప్పుకోలేదు, మేము ఇయ్యం. మాకు ఒక్కొక్క రైతుకు పత్రులు నాశనం అయిపోయినాయి, ఇప్పుడే మళ్ళా పత్రులు క్రాప్ కట్టనే సార్. మాకు 10 లక్షల 9,000 ఒక క్వింటల్ పత్రులే సార్, ఎక్కువ 10 క్వింటల్ వెళ్తుంది. మేము కొంచెం వేసినాము, మాకు ఏం కట్టించారు సార్, మాకు అవసరం లేదు. ఎవరు ఏ రైతు మాత్రం స్వచ్ఛంగా ఎవరు ఒప్పుకోలేదు, మేము విన్నవించాలి సార్. మాకు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా భూములకు రాకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ముఖ్యమంత్రి సభ అని కేసీఆర్ సభ పెడతాడు, కేసీఆర్ సభ పెడితే పంచాయతీ భూములలో పెట్టుకోవాలి, మా పంట భూములకి అయితే రావాలి సార్. మాది ఎందుకంటే ఇప్పుడు రైతులు అంతా కోల్పోయి ఉన్నారు, వర్షాలు పడి ఒక్క పంట పండలేదు, ఇప్పుడే క్రాప్ వచ్చినాయి పత్తులు. మేము మాత్రం ఏ రైతు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆరు రమేశ్వరరావు వినయాన్ని అంటాడు, ఏమంటాడు రైతులు స్వచ్ఛంగా అంతా ఒప్పుకున్నారని మాట్లాడతాం, కానీ ఏ రైతుతో మాట్లాడలేదు, వాళ్ళు ఎవరితో మాట్లాడలే. అజన్ భర్తి మండలం వినయాన్ను ఆరు రమేశ్వరరావు ఒప్పుకోలేదు. మా చాలా నష్టపోయినాం మేము వ్యవసాయ రైతులము. మేము పత్తి సేల్ వేసుకున్నాం, పొలాలు వేసుకున్నాం, కూరగాయ చెట్లు పెట్టుకున్నాం, అది అట్నే ఉన్నాయి. ఇప్పుడే పత్తి క్రాప్ మీద ఉన్నాయి, ఎకరాన 10 క్వింటాలు వెళ్తుంది. మేము అడిగినాం మాకేం కట్టిస్తారు సార్ అంటే మీకు మేము చూసి కట్టిస్తామంటాను. మేము మా నష్టపరిహారం వద్దు, మేము ల్యాండ్ ఇయ్యాము. మాకు సభ మాకు అవసరం లేదు, వాళ్ళు పంచరాయకు ఉన్న కాడ పెట్టుకోండి. మేము రైతులము, వ్యవసాయం నిన్నే బతుకుతున్నాం ఆధారపడి, మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది కేంద్ర ప్రభుత్వం. అవకాశమే హద్దుగా దూసుకుపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు బ్రేక్ వేసింది. ప్రజలపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్పై 5 రూపాయలు తగ్గించగా లీటర్ డీజిల్పై 10 రూపాయలను తగ్గిస్తూ నిర్ణయించింది. తగ్గిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. కొంతకాలంగా భారీగా పెరిగిన పెట్రోల్ ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ధరలతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం మధురవాడ సతీష్ కిరాణా జనరల్ స్టోర్స్పై పోలీసులు దాడి. అనాధికారంగా అమ్ముతున్న మందుగుండు సామాగ్రి స్వాధీనం. సుమారు 1 లక్ష రూపాయలపై విలువైన మందుగుండు సామాగ్రి స్వాధీనం. ఇంటెలిజెన్స్ వైఫల్యంతో విచ్చలవిడిగా మందుగుండు సామాగ్రి విక్రయాలు. విజయనగరం సీతానగరం మండలం ఎన్సీఎస్ కర్మాగారానికి కదం తొక్కిన రైతులు. చెరుకు బకాయిలకు సంబంధించిన సుమారు 17 కోట్లు ఇప్పించాలని ధర్నా. షుగర్ కర్మాగారం ఎదుట ఉన్న రోడ్లపై బైఠాయించిన నిరసన తెలిపిన వందలాది మంది రైతులు, అడ్డుకున్న పోలీసులు. రైతులకు పోలీసులకు మధ్య తోపులాట, ఉద్రిక్తత వాతావరణం. 2 ఏళ్ల నుండి బకాయిలు అడుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆరోపణ. Come on.
సెంట్ కూడా ఫ్యాక్టరీ ఇవ్వాలి ఈ అని చెప్పేసని మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గతంలోన ఫ్యాక్టరీని ఈ ఫ్యాక్టరీ గతంలో ఉన్న రెండు ఫ్యాక్టరీలని కూడా ఇలాగే ఇబ్బందులు ప్రైవేట్ యాజమాన్యం చేస్తే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఎన్టీఆర్, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా స్వాధీనం చేసుకొని రైతుల సమస్యలు పరిష్కారం చేయొచ్చు. ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండగా ఈ ఫ్యాక్టరీని అమ్మేసి రియల్ ఎస్టేట్ కింద మార్చాలని చేస్తున్నారు. కాబట్టి దీన్ని రైతులు కానీ రైతు సంఘం కానీ సహించడం లేదు. వెంటనే మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలి, ఈ బకాయిల్ని ఇవ్వాలి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ అధికారులు కలెక్టర్ స్థాయిలో ఉన్న అధికారులు ఇక్కడికి వచ్చి రైతులకి ఏదో ఒకటి చెప్తే తప్ప ఈరోజు ఈ ఆందోళన కొనసాగుద్దని చెప్పేసని రైతుల తరఫున ప్రజలందరి తరఫున కోరుతున్నాం. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామంలోని హరిజనవాడలో దగ్ధమైన పూరిళ్ళు విసంపల్లి విజేత, విసంపల్లి చిన్నబ్బాయి అన్నదమ్ములకు చెందిన రెండు పూరిళ్ళు ఇంట్లో వంట చేస్తుండగా పాత గ్యాస్ పైప్ ద్వారా చెలరేగిన మంటలు, ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి పక్కపక్కనే ఉండడం వల్ల పూరిళ్ళు పూర్తిగా కాలిపోయాయి. తప్పిన ప్రాణ నష్టం సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, మంటలు అదుపు తెచ్చిన ఫైర్ సిబ్బంది సుమారు 5 లక్షల ఆస్తి నష్టం ఉండొచ్చని అంచనా. బెంగళూరు ఎయిర్పోర్ట్లో విజయ్ సేతుపతిపై దాడి చేసిన ఒక వ్యక్తి విమానం దిగి బయటకు వస్తుండగా సేతుపతిపై దాడి జరిగింది. విజయ్ సేతుపతిని వెనుక నుంచి తన్నిన ఒక ప్రయాణికుడు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో పోలవరం మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శంకర వెంకటరెడ్డి అధ్యక్షతన పాతపట్టసీమ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, అతిరథ మహారథులకు, నాయకులకు సోమవారం అభినందన సభ ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహాశైలకు పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలుం హేమకుమారి, వైసీపీ నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం వేదికను అలంకరించిన జిల్లా పరిషత్ అధ్యక్షులు కవురు శ్రీనివాస్, పోలవరం ఎమ్మెల్యే తెల్లంబాలరాజు, గోపాలపురం ఎమ్మెల్యే తాలారి వెంకట్రావు, నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్, ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ, పరిశ్రమల శాఖ సలహాదారులు రాజీవ్ కృష్ణ, పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలుం హేమకుమారి, వైస్ ఎంపీపీ మీడియం సింగరాజులకు సాలువాలు కప్పి పూలదండలతో గజమాలలతో ఘనస్వాగతం చేశారు. అతిరథ మహారథులు పోలవరం మండలంకు విచ్చేయడంతో పోలవరం మండలంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షులు కవులు శ్రీనివాస్ మాట్లాడుతూ పోలవరం మండలం అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. ఎమ్మెల్యే ఎంపీపీ జడ్పీటీసీల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పార్టీ కోసం కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఎంతమందికి నామినేషన్ పదవులు దక్కాయంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్ల అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీలేఖ, ఏఎంసీ చైర్మన్ కరటం సీతాదేవి, గంజిమల రామారావు, గంజిమల దేవి తదితరులు పాల్గొన్నారు. ఆయా స్థలాల్లో ఉన్న వారందరూ వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు పోలవరం గ్రామ మీ కర్తవ్యాలతో మరి చెప్పని కొడుతూ అభినందించవలసిందిగా కోరుతూ ఉన్నా. ఏజెన్సీ టైగర్ అభినందన తెల్లం బాలరాజు గారు సారించారు కాది పెంచుతున్నారు. బ్రాహ్మణ బంధు వీరేశ్వర స్వామి వారి అనుగ్రహంతో జన్మించిన మీరు బ్రాహ్మణులను గౌరవిస్తూ వారిని అన్ని రకాలుగా ఆదుకుంటూ నిండు మనస్సుతో కొవ్వుతూ అది కాలిపోతూ ఎలుతురిస్తుంది. అలాగా మీ ఈ మండలంలో ఉన్న ప్రజలందరికీ తెలుసున్న ఆస్తుపాస్తులు అన్నింటినీ కూడా అలాగ కొవ్వొత్తులు కరిగించినట్టు కరిగించుకుంటూ
ఎక్కడ ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా నా తాత తండ్రులు సంపాదించిన ఆస్తిని అంతా కూడా అలా వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ వారందరినీ కార్పొరేషన్ చైర్మన్లుగా అదేవిధంగా మరి 7 ZBDCలు ఉంటే 7 ZBDCలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన గెలిపించడం నిజంగా ఈరోజు నేను కాల్కులేషన్ చేసుకున్నా రేపు ఏదన్నా మనం ఫండ్ ఇవ్వాలంటే మరి దాదాపు అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 45 మంది ఇప్పుడు ZBDCలుగా ఉన్నారు అంటే ఒక 6 సెక్షన్ల కింద మనం విడగొడితే ఓ సెక్షన్ మన బాలరాజాన్ని తీసుకెళ్ళిపోతాడని చెప్పేసి మేము అనుకున్నా కానీ 1 సెక్షన్ కాదు 2 సెక్షన్లు అయినా బాలరాజానికి ఇచ్చి మేము ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉందండి రాచండ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్న తర్వాత మళ్ళీ నన్ను రాజమండ్రి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వెంకట్రావు గారు కానివ్వండి రాజీవ్ కృష్ణ గారు కానివ్వండి పక్కన ఉన్నటువంటి మంత్రివర్యులు వంతి గారు కానివ్వండి